ఏది అద్దలేని ఆరాధన? ఆరాధన కాదు, స్వర సాధన. సారీగా పిచ్చి వేషాలు. బడికి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పవలసిన దానివి? బడికి వెళ్లకుండా ఇంట్లో ఇదో నువ్వు చేస్తున్న పిచ్చి పని? ఆ నాథ స్వరం విన్న వారికి ఎవరికైనా పిచ్చి. నరాలు చచ్చే నా నరం నరం నాథ స్వరం. విశ్వకళా వికీర్ణ, సర్వకళా సంకీర్ణ. మల్లెపూల మన్మధరావు గారి కచేరి ఈ రోజు మన టౌన్ హాల్లో జరగబోతుంది. ఆయనంత బాగా వాయిస్తాడా? అది మాటల కందని నాదం, మధురమైన వేదం. స్వయంగా నువ్వే వచ్చి చూడు రా. నాదస్వరమా? భూస్తులు పెక్కర్రే ఉక్కో. దాంతోనే చాలా గోల్డ్ మెడల్ సంపాదించారు తెలుసా? అదేమిటి అలా పడ్డాడు? రంగస్థలానికి నమస్కరించుకుంటున్నా. మరి అమ్మ అంటాడేమిటి? సరస్వతీదేవిని పిలుచుకుంటున్నాడు. సభాసదులకి సంస్కారం. నమస్కారం. నా బాధాస్వరం, నా నాదస్వరం వినడానికి ఇంతమంది చచ్చినందుకు, వచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను వాయించబోయేది వాతాపి గణపతింభజే అనే కీర్తన. హంసధ్వని రాగం, హంసధ్వని రాగం. మిమ్మల్ని కాదు, పావుని. ఎక్కడ? నాదస్వరంలో. అది వెళ్ళిపోయింది. ఇంకా నయం కిందకి పోయింది. పైకి వచ్చింటే చచ్చుండేవాడు. అంత అదృష్టం కూడానా? చూసావా చెల్లి, ఆ నాదబ్రహ్మ స్వరానికి నాగుపామే నాదస్వరంలో దూరితే ఇక మనమెంత. రా, వెళ్ళి పాదాభి వందనాలు చేసుకుందాం. వీరెవరు? మా అక్క కాంతిమతి. వీరెవరు? నా చెల్లెలు శాంతిమతి. మమ్మల్ని పెద్దాపురం సిస్టర్స్ అంటారు. ఇంకా నయం కాకినాడ లస్తా. అది కూడా అంటారు. అది కూడా అన్నారా? మీ నాదస్వరం అంటే మా అక్క చెవి కోసుకుంటుంది. మరి మీరేం కోసుకుంటారు? మా ఇంటికి వస్తే కోళ్ళు కోసుకుంటాం. వద్దు, అహింసో పరమో ధర్మ అన్నారు. మీరు కొయ్యద్దు, వంటవాడి చేత కోయించండి, బాగుంటుంది. మీరు భలే జోకులు వేస్తారండి. మన జీవితమే పెద్ద ఆకు. జోక్ జోకు. మీరు చాలా నవ్విస్తారండి. మా ఇంటికి ఎప్పుడు వస్తారు? ఈ సంవత్సరం అంతా ఖాళీ లేదండి. ఇవాళ తారీఖు ఎంతరా చిన్న ఢోల్? డిసెంబర్ 31 అండి. అయితే రేపటి నుంచి సంవత్సరం చివరి దాకా ఖాళీనే. త్వరలో మీ ఇంటికి వస్తాం. అలాగే, తప్పకుండా రండి. శుభం.